హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రాజేష్. సో ఈరోజు మనతో పాటు విద్యార్థి మూవీ, సో చేతన్ శ్రీనగర్ ఉన్నారు. దీనికి మనకైతే చాలా విశేషాలు ఉన్నాయి. సో కొన్ని కొన్ని అడుగుదాం. సో చిన్న సిక్చర్ అయితే చేద్దాం. ఓకేనా? రైట్. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాను బ్రదర్. మీరు ఎలా ఉన్నారు? సూపర్. నువ్వు చూస్తే ఇంకా సూపర్ గా ఉన్నా. అండ్ రైట్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. నాకు స్టార్టింగ్ నుండి ఫస్ట్ ఒక డౌట్ ఉంది, అదే అడిగేసి ఇంటర్వ్యూలోకి వెళ్ళి. శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. సో శ్రీనివాసరావు గారిని, వెంకటేశ్వర స్వామి పేరుని ఎందుకు మార్చాల్సి వచ్చింది? శ్రీనివాస్ అన్న పేరు మా మావయ్య పేరు. చిన్నప్పుడు ఆయన కుక్క ఖర్చు అనే పేరు అన్నమాట. సో మా అమ్మమ్మ గారు ఏం చేశారంటే, ఇంకా మళ్ళీ వీడియో పుట్టాడని చెప్పి సో మావయ్య పేరు పెట్టేశారు. సో అది నక్షత్రం జాతకం చూసి పెట్టలా. దాని తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక సో అందరూ ఏమన్నారంటే, పేరు కొంచెం నక్షత్రానికి సెట్ అవ్వలేదు అని చెప్పి చేతన్ నుంచి ఆ చేచి మీద ఉండాలంటే అప్పుడు చేతనప్పుడు శ్రీనివాస్ అక్కడ అందరూ ఏమనివ్వరు అంటే చీను అనివ్వరు అన్నమాట. సో ఆ చీను ఇక్కడ మన స్క్రీను సీను అని ఎలా అంటామో అక్కడ చీను అంటే. సో అది బాగుంది కదా, సౌండింగ్ బాగుంది కదా అని చెప్పేసి ఇంకా చేతన్ చీను పెట్టారు. బాగుంది బ్రదర్. వర్కౌట్ అయింది కూడా. బాగునా? అది పేరు బాగుందా లేకపోతే? బాగుంది. సో అంటే అలా అది ఎక్కువగా ప్లేస్ లో శ్రీనివాస్ సార్. నేమ్ గురించి అయితే మరి వచ్చేద్దాం. అండ్ ఫస్ట్ మూవీ వస్తుంది. సో ఫస్ట్ మూవీ 29 బ్రదర్. మంత్ర 2 బ్రదర్. యా, ఇట్స్ గుడ్. కొత్త ఎక్స్పీరియన్స్ నాకు ఆ టైంలో వచ్చిన, ట్రై చేసుకుంటున్న టైంలో క్రియేటివ్ కమర్షియల్స్ నుంచి వచ్చిన ఒక ఆఫర్ అది. చార్మి గారు ఆల్రెడీ మంత్ర పెద్ద యాక్టర్స్. అండ్ రెండోది ఏంటంటే, మంత్ర అప్పటికే పెద్ద హిట్ ఆ టైంలో. సో ఒక హారర్ ట్రెండ్ ఒక క్రియేట్ చేసి ట్రెండ్ సెట్ చేసిన ఫిల్మ్. సో దానికి సీక్వల్గా హీరో ఉన్నప్పుడు ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ యూనో, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేసారు దానికి. దట్ వే ఇట్స్ ఐమ్ ప్లెజర్ వర్కింగ్ విత్ మంత్ర 2. యాక్చువల్లీ ఇండస్ట్రీలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే డిఫరెంట్ ఉందని కొంతమంది అంటారు. అలాంటిది ఏంటి లేదు, కంటెంట్తో ఉంటే చాలని కొంతమంది. అసలు మీ ఒపీనియన్? అదే బ్రదర్, ఎండ్ ఆఫ్ ది డే కంటెంట్ అది అదే మన చిన్న సినిమా పెద్ద సినిమా చేస్తుంది నెంబర్ 1. బట్ చిన్న సినిమా పెద్ద సినిమా అన్న ఒక వర్డ్ తీసుకుంటే ఆబ్వియస్లీ చిన్న సినిమాకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అంటే ఇప్పుడు చిన్న సినిమా, ఇప్పుడు కొత్త అలాంటి యంగ్ కమ్మర్స్ అదే న్యూ కమ్మర్స్ యాక్టర్స్ ఫిల్మ్స్ ప్రాపర్ థియేటర్స్ ఉండవు. అండ్ లేకపోతే ప్రమోషన్స్కి కొంచెం నెక్స్ట్ లెవెల్ ఉండవు. ఇప్పుడు చిన్న సినిమా కూడా పెద్ద సినిమా ఎప్పుడు అంటున్నారు, కంటెంట్ హిట్ అవుతాయి. లేకపోతే చిన్న సినిమా ఉండదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అదే చెప్తున్నాను కదా, ఎండ్ మనకి థియేట్రికల్ రిలీజ్కి వచ్చేటప్పటికి మనకు తెలిసిపోదు బ్రదర్ వే ఆఫ్ ప్రమోషన్స్ కానివ్వండి. ఇప్పుడు నాకేదో మనకి వంశీ గారు, శేఖర్ గారు అండ్ మధు గారు అందరూ ఉండటం వల్ల, కొంచెం మా పర్సనల్ ర్యాప్ ఉండటం వల్ల నాకు అందరితో మంచి ర్యాప్ ఉంది కాబట్టి అందరికీ ఇంటర్వ్యూలు కానీ అన్నీ నాకు వస్తున్నాయి. పాపం ఈ కూడా లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అయ్యి బ్రదర్. సో పెట్టుకోలేరు కొంతమంది. ఏంటంటే సినిమా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయిన టైంకి అందరూ వదిలేసే సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. అండ్ డైరెక్టర్ అదే చిన్న సినిమా పెద్ద సినిమా అని ఎందుకంటే, సో రాజు గారు కదా, చూడడానికి చిన్న సినిమా అని వచ్చింది, పెద్ద హిట్ అయిపోయి. సో దాంట్లో మీ క్యారెక్టర్ చూసుకుంటే బిలీవ్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లైమాక్స్లో ఉండే ఆ సిచ్యువేషన్ అనేది మనకు బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది? అదే బ్రదర్, యాక్చువల్లీ అది ఒక మళ్ళీ ఒక ఫ్యామిలీ బాండింగ్తో వర్క్ చేసిన ఫిల్మ్ అది. సో వీ డెంట్ ఎక్స్పెక్ట్. నాకు ఓంకార్ గారు కథ చెప్పినప్పుడు మంచి ఫిల్మ్ అనుకున్నాను, కానీ బట్ నా వరకు అంటే ఖచ్చితంగా ఓంకార్ గారికి కానివ్వండి, టెక్నీషియన్ అందరూ ఫీల్ అయ్యి వర్క్ చేస్తారు పెద్ద హిట్ అవుతారని. బట్ నేనైతే ఒక క్యాజువల్గా ఒక మళ్ళీ ఒక మంచి ఫిల్మ్ చేస్తామని వచ్చాను, కానీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. సో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి పెట్టింది. ఈ రోజుకి మీరు రాజుగారి గురించి మాట్లాడుతున్నారంటే అదే సక్సెస్. దట్ వే వెరీ హ్యాపీ. అండ్ దాంట్లో చూసుకుంటే క్లైమాక్స్లో మిమ్మల్ని విలన్ రోల్లో చూపించారు, కానీ వన్ ఆఫ్ ద హీరోనే అనుకోవచ్చు. అశ్విన్ గారు నేను, సో ఇద్దరు అలాగే అనుకుంటారు. అంటే మూవీ చూసే వాళ్ళు కూడా అలాగే వెళ్తుంది. బట్ చేంజ్ ఓవర్ అన్నది ఓకే, క్యారెక్టర్ రీడ్ చేస్తున్నాడా అన్నది అందరికి షాకింగ్ ఉంటుంది. రీడ్ గానే అది రాజీవ్ కనుక ఇద్దరు సీక్వెన్స్ మాత్రం నిజంగా అతను చూసుకుంటే యాక్టర్ మీకు తెలుసు. అవునవును, సింగిల్ టేక్ దేనికైనా. అవును, సూపర్. యాక్చువల్లీ రాజీవ్ గారు అగైన్ మంచి బ్రదర్, మంచి సపోర్ట్ చేస్తూ ఉంటారు నాకు. సో అన్న చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్. ఆయనతో వర్క్ చేసేటప్పుడు నాకు అదే ముందు రోజు అనుకున్న రాజీవ్ గారి కాంబినేషన్ ఉంది, అది మెయిన్ క్రూషియల్ సీను.
అని చెప్పి భయపడుతున్నా ఏంటి ఎలా చేస్తాం ఎలా, బికాజ్ ఆయన సింగిల్ టేక్ లో కొట్టుకుని వెళ్ళిపోతారు. సో అఫ్కోర్స్ మనం చేస్తాం కానీ ఏంటి అన్ననే మ్యాచ్ చేయగలుగుతాం అన్న ఒక భయం అయితే ఉన్నది. బట్ అన్ననే వెనకాల నుంచి కొట్టడం కానీ రాడ్ తీసుకుపోవడం అన్ని జాగ్రత్తగా చూసి చేయాలి, ఎందుకంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఆయన చిన్నప్పటి నుంచి ఉన్నారు. సో అది నాకు భయం. బట్ ఆయన సెట్ లో చాలా రిలాక్స్డ్గా చేతూ నువ్వు చెయ్యి ఏం పర్లేదు అని చెప్పి కొన్ని టిప్స్ ఇచ్చారు నాకు కెమెరా దగ్గర. అన్ని ప్రతిదీ నేర్చుకున్నాను నేను, ఇది వండర్ఫుల్. ఈ టైంలో అన్నకు కూడా రాజీవ్ అన్న కూడా థ్యాంక్స్ చెప్తున్నా అన్న, థ్యాంక్ యూ. సో రైట్, విద్యార్థిలోకి వచ్చేస్తే మీకు చాలా ఇంటర్వ్యూలు నేను చూశాను, అంటే మీ ఒకసారి కొట్టగానే కొన్ని ఇంటర్వ్యూలు వచ్చాను. విద్యార్థి గురించి చూస్తే ఎక్కడ చూసినా సింగిల్ ఇంటర్వ్యూలు, సింగిల్ ఇంటర్వ్యూ, సింగిల్ ప్రమోషన్. సో యాక్చువల్లీ మూవీ చూసుకుంటే మింగిల్తో కలిసి ఉండదు. అవును. సో సింగిల్ ఎందుకు వస్తున్నారు? సింగిల్గా వస్తున్నారంటే రావాల్సిన పరిస్థితి, బికాజ్ సినిమా డేట్ దగ్గర పడిపోయింది 29. సో నేను ఇంకొక షూట్లో ఉన్నాను, తమిళ ఫిల్మ్, తమిళ తెలుగు బైలింగ్వల్ ఫిల్మ్లో ఉన్నాను. ఇప్పుడు నేను కూడా రాలేదనుకోండి, సో ఏమైపోద్ది, సినిమా కిల్ అయిపోద్ది. ఈ మాత్రం ప్రమోషన్స్ కూడా దొరకవు, మన బాధ్యత. సో నన్ను నమ్మొచ్చు నా ప్రొడ్యూసర్స్, నన్ను నమ్మొచ్చు నా డైరెక్టర్, చేయవలసిన న్యాయం ఇది. సో అండ్ మోర్ ఓవర్ నా రెస్పాన్సిబిలిటీ ఇది యాజ్ అ యాక్టర్గా, అందుకని నేను చేస్తున్నాను బ్రదర్. నేను ఇక్కడ ఎప్పుడు నేను ఫీల్ అవ్వాలి, ఎవరు వచ్చినా రాకపోయినా వెళ్ళిపోవాలి బ్రదర్, దూసుకుని వెళ్ళిపోతూ ఉండాలి. యాక్చువల్లీ అయితే ఇండస్ట్రీలో ఛాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అది రావడం కోసం చాలామంది వెయిట్ చేస్తుంది. అలాంటిది టిక్ టాక్ చేసే ఇన్స్టాగ్రామ్ అమ్మాయికి ఛాన్స్ ఇచ్చారు సో హీరోయిన్గా. సో ప్రమోషన్ టైంలోకి తను రెస్పాండ్ అవ్వట్లేదు, సో తన మూవీకి తన ప్రమోషన్ కూడా రావట్లేదు అని తెలుస్తుంది. అంటే మీకు ఎవరంటే లేదు బ్రదర్, అది నేను చెప్పలేను బ్రదర్, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే షీఈస్ ఆల్సో యాక్ట్రెస్ అండ్ తను కూడా అది టిక్ టాక్ అవనివ్వండి, ఇన్స్టా అవనివ్వండి, బికాజ్ షీఈస్ యాక్ట్రెస్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. వాళ్ళకి ఎందుకు రావట్లేదు అనేది నాకు తెలియదు. సో అది డైరెక్టర్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో అది అది డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్కి తెలుస్తుంది, నాకు తెలియదు. ఎందుకంటే మొన్న లాస్ట్ ఇయర్ వరకు నేను కాంటాక్ట్లో ఉన్నాను వాళ్ళ మదర్ వాళ్ళతో, మంచి ఒక ఫ్యామిలీగానే మూవ్ అవుతున్నాం. బట్ ఎందుకు రావట్లేదు అన్నది నేను ఇంకా తెలుసుకోలేదు బ్రదర్. బట్ ఇప్పుడు నేనే అడిగాను మధు గారికి ఫోన్ చేసి, ఏంటి సార్ డేట్ వేసేసారు మరి మనం, అంటే ప్రొడ్యూసర్ గారు మనకు మంచి ఫ్రెండ్ అండి, ఎవరు మన ప్రజెంట్ చేసేవాళ్ళు సినిమాని తీసుకున్న వాళ్ళు, ఎందుకంటే ముందు సినిమా ప్రొడ్యూస్ చేశారు, ఆయనే రిలీజ్ చేయమని అడిగితే సినిమా చూసి రిలీజ్ చేస్తానని చెప్పారు. సో అన్ని పాజిటివ్గా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే నాకు సరే నన్ను నమ్మి ప్రొడ్యూసర్స్ డబ్బు పెట్టారు అండ్ డైరెక్టర్ కథ చేసుకున్నారు, ఇంకొకరు నన్ను నమ్మి సినిమా రిలీజ్ చేస్తారు, వీళ్ళు ముగ్గురికి న్యాయం చేయాలి. సో అమ్మాయి అప్పుడు పక్కన పక్కన ఉంటే బాగుంటుంది, నిజంగా అమ్మాయి మంచి ఫాలోయింగ్ ఉంది, సో ఉంటే బాగుంటుంది. కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదు, పోనీ ఆమెకి వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా, లేకపోతే షీ ఆక్యుపైడ్ విత్ సంథింగ్ ఎల్స్ అని నాకు తెలియదు. అది డైరెక్టర్ గారికి, మధు గారికి తెలుసు. మేబీ మధు గారు వచ్చి మీరు అడుగుంటే బాగుంది. సో నాకు తెలియదు బ్రదర్ దాని గురించి. అండ్ మూవీకి తేడా ఒకటి అయితే ఈ మధ్య వచ్చిన దాంట్లో ప్రమోషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి ప్రమోషన్ టైంలోనే మీరు ఒక్కరు ఒంటరిగా చేయడం వల్ల అనిపించట్లేదు ఇబ్బంది అంటే దీనికోసమే కదా బ్రదర్ మనము వర్క్ చేసేది, దీనికోసమే కదా కష్టపడుతున్నాం. ఎండ్ ఆఫ్ ది డే పబ్లిక్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు 10 మందికి తెలిస్తే ఆ 10 మందిలో ఒకరిద్దరైనా మా థియేటర్కి వస్తే, సినిమా చూడటానికి వస్తే ప్లస్సే కదా, అందుకు చెయ్యాలి. అదే చెప్తాము ఎండ్ ఆఫ్ ముందు చెప్పినట్టు బాధ్యత ఇది. ఒక మనం ఏదైతే కోరుకున్నాం, ఒక యాక్టర్గా మనకి దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు, డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మనకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఇప్పుడు నాకు అయిపోయింది, పని అయిపోయింది కదా అని మనం వెళ్ళిపోయి మనకి సినిమాలో వర్క్లో ఉన్నామని చెప్పి వెళ్ళిపోతే దీని పరిస్థితి ఏంటి బ్రదర్? సో అది అలా కాదు, అది రైట్ కాదు. మన విద్యార్థి మూవీ వరకు వస్తే చాలా మూవీలు వస్తున్నాయి, లవ్ జోనర్లో చాలా వచ్చాయి, కూడా లవ్ జోనరే అంటారు. సో ఎనీథింగ్ స్పెషల్? స్పెషల్ అంటే బ్రదర్ ఖచ్చితంగా మీరు ఒకటవుతే ఫీల్ అవుతారు సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు. ఒక ఎలా చెప్పాలి, ఒక ఎమోషన్తో బయటకు వస్తారు బ్రదర్, అదైతే ఉంటుంది సినిమాకి. అండ్ రెండోది ఏంటంటే ప్రతి చోట జరిగే ఒక ఇన్సిడెంట్ ఇప్పటికీ అక్కడక్కడ మన పేపర్లో చూస్తూ ఉంటాం, దాన్ని ఎంత న్యాచురల్గా తీశారు, ఒక యాక్షన్ బేస్డ్ చేసుకుని వేసుకున్నది కథ. సో అందుకని కనెక్ట్ అవుతారు బ్రదర్. ప్రతి ఒక్కరు చూసుకుంటేనా, అంటే ఊర్లో జరిగింది అవ్వచ్చు, లేకపోతే నక్సల్స్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, అన్ని జరిగిన కథలే తీస్తున్నాం అని అంటున్నాం. బట్ ఓవరాల్ గా ఏంటంటే థియేటర్ వరకు వచ్చేసరికి దాని రిజల్ట్ రావట్లేదు. సో ఎందుకంటే అదే బ్రదర్, ఎందుకంటే కొంతమంది అది చెప్తున్నాను కదా, కొన్ని కొన్ని ఉంటాయి. నేను గట్టిగా నమ్మేది ఏంటంటే మనం కరెక్ట్గా జెన్యున్గా వర్క్ చేస్తున్నాం, రిజల్ట్ అనేది మన చేతిలో లేదు. మనం ప్రాపర్గా సినిమా చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే ప్రేక్షక దేవుళ్ళు, అది చాలా ఇంపార్టెంట్, వాళ్ళతోనే చెప్తున్నా, ప్రేక్షక దేవుళ్ళు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఫస్ట్ డే సినిమాకి వచ్చి
చిన్న సినిమా లాంటి సినిమాలు అంటే పెద్ద సినిమాలు అనుకోండి ఉంటాయి థియేటర్లో ఒక ఖచ్చితంగా మినిమం ఒక 15 డేస్ 20 డేస్ ఉంటాయి అంటే థియేటర్స్ ఆక్యుపై. మా లాంటి హీరో సినిమాలు అంతా అంటే ఫ్రైడే సాటర్డే సండే, ఆ ఫ్రైడే కానీ ఫుల్ అవ్వలేదు అనుకోండి, కొన్ని సినిమాలు శనివారం ఎత్తేస్తారు లేకపోతే రెండో షోకి ఎత్తేస్తారు. సో అలాంటివి ఏమవుతాయంటే బాగున్నా బాగోకపోయినా కూడా ఎఫర్ట్ పెట్టారు కదా వచ్చి చూద్దామన్న ఒక థాట్తో వచ్చి చూశారు అనుకోండి నిలబడితే అది విడుదల. సో అందుకని మెయిన్ ఏంటంటే ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే అది రీజన్ ఏంటంటే ఒక్కొక్కసారి ఆడియన్స్ పెద్ద మనసుతో థియేటర్కి వస్తే ఫెయిల్ అవ్వవు అది. దాని తర్వాత అది బాగుంది అనుకోండి అప్పుడు చెప్పండి అప్పుడు కరెక్ట్ చేసుకుంటాను. ఆడియన్స్ ప్రాక్సీ దేవుళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళ నుండి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సో ఇన్ని సినిమాలు వస్తున్నప్పుడు స్పెసిఫిక్గా మీ సినిమాని ఎందుకు చూడాలి అంటే బ్రదర్ మంచి క్వశ్చన్ అది ఇప్పుడు ఇది కాదు బట్ ఎందుకు చూడాలంటే దీన్ని నమ్ముకుని ఉన్నాం బ్రదర్, సినిమానే నమ్ముకుని ఉన్నాం చిన్నప్పటి నుంచి సినిమా నమ్ముకునే ఉన్నాం, సినిమా కోసమే చేస్తాం. వాళ్ళకి ఈ కష్టం వాళ్ళకి ఎందుకు అని అడగచ్చు మీరు. బట్ ఏంటంటే ఆబ్వియస్లీ ఈ టైంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి, సో ఇలాంటి విషయాలు ఉన్నాయి. సో దాన్ని బట్టి ఒక విషయాన్ని చెప్పారు డైరెక్టర్ గారు, ఒక పాయింట్ అండర్లైన్లో ఒక పాయింట్ చెప్పారు. సో దాన్ని చూసి ఓకే కొంచెమైనా ఎక్కడ ఒక చిన్న చేంజ్ ఉంటుంది అన్న థాట్తోనే ఎఫెక్ట్ అది చూస్తే ఇప్పుడు జనరల్గా బ్రదర్ ఒక ఒక మాల్కి వెళ్తున్నాం, ఒక చోట్ వెళ్తున్నాం, ఒక రిలాక్సేషన్ కోసం వెళ్తున్నాం. సో ఒక 2 అవర్స్ ఓకే పర్లేదు ఒక మంచి సినిమా చూసాం ఫీల్ అవుతే ఖచ్చితంగా ఉంటుంది అది గ్యారంటీగా చెప్తాను బ్రదర్. కానీ మీరు చూసుకుంటున్నా ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటుంది, మీరు ఏ సినిమా చూసిన క్యారెక్టర్ వైజ్ చూసుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ చేసుకుంటారు. ఈ క్యారెక్టర్ ఏ నచ్చింది డిఫరెంట్ ఉందని మీరు చూస్తున్నారు? నాకు కథ తెలియదు బ్రదర్, నాకు కథ తెలియదు క్యారెక్టరైజేషన్ ఏం తెలియదు. నాకు పొద్దుగారు ఫోన్ చేసి ఒకరోజు రాత్రి చెప్పారన్నమాట, సరే ఇలాగ నేను ఒకరు అనుకుందాం మీరు చేస్తారని. ఆయనతో నాకు ఆల్రెడీ ఒక బ్రదర్ గుడ్ బాండ్ ఉంది. సో ఏంటంటే ఆయనతో ఒక ర్యాప్ ఉండటం వల్ల సరే నేను చేస్తాను అని చెప్పాను. అంతే నేనంటే ఆయన సినిమా హీరోగా చెప్పారు అంటే చేస్తారా నేను చేసుకున్నాను సార్ ప్రొడ్యూస్ చేసుకున్నాను అంటే నేను చేస్తానండి అని చెప్పి ఒక మాట ఇచ్చాను. ఆ మాటను చేయటం లేదు, దాని తర్వాత వచ్చాక అన్ని అనుకున్న తర్వాత లైన్ విన్నాను. ఫుల్ కథ నాకు తెలియదు, సెట్కి వెళ్ళేటప్పుడు నాకు అప్పుడు అక్కడక్కడక్కడ తెలుసు కానీ ఫుల్ ఫ్లెచ్డ్గా కథ వినలేదు. ఆయన నమ్మకంతో వెళ్ళిపోయాను నేను మధుకర్ణ. అండ్ నేను ఇన్స్టాలో ఒక పిక్ చూసాను టిఎన్ఆర్ గారు కాల్ మీద కాల్ వేసుకుంటే మీరు కిందకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ సమయంలో అతను తలుచుకోవడం నిజంగా గ్రేట్, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ యాంగర్ అని చెప్పుకోవచ్చు. సో అతనితో మీరు ఏపో. సో ఆయన టిఎన్ఆర్ గారు లేరు మనతో, వెరీ వండర్ఫుల్ పర్సన్ అండ్ చాలా మంచి వ్యక్తి, చాలా సపోర్టివ్. సెంట్లో నేను ఆయనతో విద్యార్థి కానివ్వండి కళ్యాణి గారి సినిమాలో కూడా యాక్ట్ చేశారు. మీరు అడిగారు కదా కింద కూర్చొని నేను ప్యాడ్ పెట్టుకుని చెప్పాను, నేను కళ్యాణి గారి సినిమా చేస్తాను మన సినిమా కాబట్టి నేను ఆయనకి డైలాగ్స్ అని ఆయన్ని అసిస్టెంట్ డైరెక్టర్ పని కూడా చేశాను ఆయనకి రైటింగ్లో ఉన్నాను కాబట్టి. సో అలాగా ఆయనతో ఆ ర్యాపో ఉంది అండ్ మోర్ దెన్ దాట్ ఒక ప్రతిదీ నాకు షేర్ చేస్తూ ఉంటారు. ఆయన ఇంటర్వ్యూలు అయినా కూడా చేతిని చూడు ప్రోమో కట్ అయ్యింది ఇది ప్రో ట్రైలర్ దాని తర్వాత ఇది చెప్తూ ఉండేవారు. మోర్ దెన్ దట్ ఆయన యాంకర్గా కాకపోయినా కూడా నాకు ముందు డైరెక్టర్గా ఆయన తెలుసు, ఆయన ట్రయల్స్లో ఉన్నాను. ఆయన ఒక సినిమా కూడా చెప్పారు మరి ఇలా ప్లానింగ్లో ఉందని, బట్ కోవిడ్లో ఆయన్ని అతనితో అది బెస్ట్ మూమెంట్ అని బెస్ట్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. సో రైట్ అన్న, యాజ్ ఎ యాక్టర్గా మనం అన్ని క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నాం, బట్ ఇలాంటి క్యారెక్టర్ పడితే నాకు సూపర్గా అనే క్యారెక్టర్ ఏదన్నా నన్ను నమ్మి ఒక రైటర్ కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వస్తున్నారు కదా బ్రదర్, తీసుకొస్తున్నారు కదా కదా అదే బెస్ట్ అనుకుంటాను. ఎందుకంటే మనం పిచ్ చేసుకునేంత రేంజ్కి ఇంకా వెళ్ళలేదు నేను, ఓకేనా? సో ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని నాకు వచ్చిన దాంట్లో నేను బెస్ట్గా చేయాలి. సో అందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు పల్లెటూరు కథ తీసుకొస్తున్నాడు అనుకుంటున్నారు కదా ఒక ఆయన, సో ఆ పల్లెటూరు కథకి అడాప్ట్ అయిపోవాలి. వీడు తెల్లగా ఉన్నాడంటే నేను ఒక ఫిల్మ్ చేశాను ట్యాన్ చేసుకున్నాను, నేను ట్యాన్ చేసుకుని మొత్తం అంతా చేశాను దానికి అడాప్ట్ అయిపోయాను. అలాగనే ఒక ఫిల్మ్ నేను చేసాను 12 లుక్లు, సో దానికి అడాప్ట్ అయిపోయాను. సో అలాగా ఒక యాక్టర్ పని ఏంటంటే అడాప్ట్ అవటం. సో నేను నాకు ఇదే చేయాలి అదే చేయాలని మైండ్లో ఫిక్స్ అవ్వాలి. సో ఒక డైరెక్టర్ నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చినప్పుడు సో ఐ హ్యావ్ టు బి ఓపెన్, ఒక తెల్ల పుస్తకంలో ఉండాలనుకుంటున్నాను అతను ఏమైనా రాసుకొని అది నాకు బెస్ట్ అనుకుంటాను. చేతన్ గారు దశ అవతారం అది చెప్పద్దు బ్రదర్, అది కమల్ హాసన్ గారు దశావతారంకి దశావతారంకి పోస్టర్ ఏంటని అలా ఉన్నాయి ఒక్కొక్కటి. అది లైక్ సార్ దగ్గర నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్, అది కమల్ సార్ దగ్గర నుంచి చిన్నప్పుడు చూసి ఆయన సార్ చూసి పెరిగాం. సో ఆయన ఫిల్మ్స్ ఆయన్ని సో ఒకరోజు కోవిడ్ టైంలోనే నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను ఒక పాయింట్ నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను ఆ ఫ్యామిలీతో, మా సిస్టర్ బిస్కామ్ స్టూడెంట్ ఇష్టం. సో తనతో మాట్లాడినప్పుడు నేను ఒక పాయింట్ అనుకున్న దాన్ని ఓకే మనం ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఆగస్ట్ 15 అంటే నాకు చాలా నా డే అనుకుంటాను ఆగస్ట్ 15. సో ఆ 15కి మనం ఏమైనా చేద్దామని చెప్పి అప్పుడు ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం అన్నమాట.
ఒక డిఫరెంట్ పని అని గెటప్లు కొంతమందికి కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ తెలుసు, కొంతమంది తెలియదు, కొన్ని కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్. సో తెలియని వాళ్ళని కూడా కొంచెం తీసుకుందాం అని చెప్పి, అలాగే సుఖ్దేవ్ గారు, భగత్ సింగ్ చాలా కష్టం అంటే ఆల్మోస్ట్ ఇంత ఒరిజినల్ హెయిర్, ఒరిజినల్ గెట్ డౌన్, బాడీ ఎంత పుట్ ఆన్ అయ్యి తగ్గి అలా చేసుకున్న క్యారెక్టర్, ఒరిజినల్ అన్ని ఒరిజినల్. ఏది దాంట్లో మనం విగ్గులు తీసుకొచ్చో అంటించి చేసినవి కాదు. సో అందుకనే అది అంత యాప్ట్ గా వచ్చింది అది అది. సో అందుకే అంత కష్టపడి అది ఒకరోజు రిలీజ్ చేశారు మన సోషల్ మీడియాలో. అక్కడ కమెంట్స్ చూసా, చూసినప్పుడు కొంతమంది అనుష్క అని పెట్టారు అన్నమాట, నా ఫేవరెట్ హీరోయిన్. సో ఎండ్ ఆఫ్ ది డే పోల్చారు, హ్యాపీ అంటే మనం చేసిన ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా రీచ్ అయింది కదా, అంటే ఆడియన్స్ అయితే అబ్బాయి అనలేదు అక్కడ. సో అది నాకు పాజిటివ్ కదా, అది అది చాలు. డైరెక్ట్ మూవీ చూసుకుంటే సో ఆడియన్స్ ఇప్పుడు ఏదేం కోరుకుంటారో సినిమా నుండి, ఫైట్స్ అయితే 5 ఫైట్లు ఉన్నాయి బ్రదర్, చేస్ తో పాటు 5 ఫైట్లు, కబడ్డీ అయ్యి ఉన్నాయి, లవ్ ఉంది, బిట్ ఆఫ్ రొమాన్స్ ఉంది, మళ్ళీ ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ సినిమా కావాల్సిన ఒక ఆడియన్స్ కావాల్సిన ప్రతి ఎలిమెంట్ ఉంటుంది బ్రదర్. ఇవన్నీ స్టోరీ బేస్ చేసుకుని అంతే బ్రదర్ ఉన్నది. ఏది మనము యాడ్ ఆన్ చేసినంతే కాదు, ప్రాపర్ గా రియల్ ఇన్సిడెంట్ తీసుకుని చేస్తుంది, ప్రాపర్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ బ్రదర్. Thank you so much, sir. Thank you, brother. Nice talking to you. Thank you and good luck for you. Thank you so much. Kalitunna malli. Audience kosam edanu cheppalanukunte. Even April 29th cinema release avutundi Vidyarthi. ఎంతో ఇష్టంతో కష్టంతో వర్క్ చేసిన సినిమా ఇది. మధు గారు డెబ్యూ ఫిల్మ్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా కొత్త ప్రొడ్యూసర్స్ వెంకట్ గారు, రామకృష్ణ గారు అండ్ వంశీ గారు, అలాగే టిఎస్ రావు గారు రిలీజ్ చేస్తున్నారు. అండ్ మా కష్టం, సో చాలా ఇష్టంతో చేసాం. తప్పకుండా థియేటర్కి వచ్చి, జనరల్గా ఫ్రైడే రిలీజ్ అవుతుంది, సాటర్డే వచ్చింది. సో సాటర్డే మారాలి అండ్ వెంకటస్వామి బ్లెస్సింగ్స్ నాతో పాటు మీ అందరికీ ఉండాలని చెప్పి థియేటర్కి వచ్చేయండి. ఫస్ట్ డే సెకండ్ డే ఆ షో ఫిల్ చేసి పెడితే విల్ ఫీల్ గుడ్, సో హ్యాపీ. థ్యాంక్ యూ.